హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇలా గనక చేశారంటే అసలు కాకరకాయ తినని వాళ్ళు కూడా తింటారండి. అసలు చేదు అనేది ఉండదు ఇలా వండుకుంటే. సో ప్రాసెస్ చూద్దాము. ముందుగా కాకరకాయని ఇలా పైన తీసేసుకోండి. మరీ కంప్లీట్గా తీయాల్సిన అవసరం లేదు. జస్ట్ మామూలుగా కొంచెం తీసేసి ఇలా మధ్యలో కట్ చేసుకుని ఆ సీడ్స్ అన్నీ కూడా తీసేయండి. సీడ్స్ అన్నీ కూడా ఇలా తీసేసుకుని పొడుగ్గా కట్ చేసుకోండి ముక్కల్ని. ఇలా మధ్యలో కట్ చేసి ఒకసారి ఈ మాత్రం పొడుగుండేలాగా చూసుకోండి. సో ఇలా అన్నీ కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేయాలి. డీప్ ఫ్రై చేయడం వల్ల ఆ చేదు అనేది పోతుందండి. ఆయిల్ అనేది కొంచెం తక్కువ తీసుకోండి, ఎందుకంటే ఈ ఆయిల్ మనకి తర్వాత దేనికి యూజ్ అవ్వదు. మనం ఈ కర్రీ చేయడానికి కూడా వాడలేము ఆ ఆయిల్ని. సో ఆ చేదంతా దిగుతుంది ఆయిల్లోకి. సో అందుకే కొంచెమే తీసుకున్నాను ఆయిల్ డీప్ ఫ్రై అయినా కానీ. సో ఇలా యాడ్ చేసుకుని ఒకసారి కలపండి అంతా ఆయిల్లో మునిగేలాగా. సో కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. సో ఇలా ఫ్రై అయిపోయాక తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక 2 ఆనియన్స్ యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా జీలకర్ర, ఒక 3 వెల్లుల్లిపాయలు అండ్ అలాగే ఎండుమిరపకాయలు ఒక 4, అలానే కొద్దిగా ఉప్పు. ఇవన్నీ యాడ్ చేసుకుని పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చూద్దాము. ముందుగా ఆయిల్ యాడ్ చేసుకుని అందులో కరివేపాకు మాత్రం యాడ్ చేయండి. ఇంకేం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఆ పేస్ట్ ఉంది కదా ఆనియన్ పేస్ట్, అది కూడా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేయండి. ఇది బాగా ఫ్రై అయిపోవాలండి ఆనియన్ అనేది. చక్కగా కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. అలా చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ అలాగే కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేయండి. యాక్చువల్గా ఇందాక గ్రైండ్ చేసేటప్పుడు ధనియాలైనా యాడ్ చేయొచ్చండి. సో ఇప్పుడు అది ఫ్రై అయిపోయాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి ఇందులోకి. ఇది యాడ్ చేశాక ఒక 3-4 మినిట్స్ పాటు ఫ్రై చేయండి రెండు కలిపి. ఆల్రెడీ మనం ఉప్పు కారం అన్నీ కూడా వేసాం కాబట్టి ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. సో చూసారు కదా కాకరకాయ కర్రీ రెడీ అయిపోయింది ఈజీగా.